సిట్ ఎంక్వైరీ సిటీ దాటింది మల్లోపాని జగిత్యాల జిల్లా మల్ల్యాల గదేనబ్బా మంత్రి రామన్నపియే తిరుపతళ్ల మండలం ఆడ చాలా మంది గ్రూప్ వన్ పరీక్ష రాస్తే ఎక్కువ మందికి నూరుకు మీదనే మార్కులు వచ్చినాయని లొల్లైతుంది కదా గా ఊరికి పోయిన్రీ అలా పరీక్షలు రాసిన వాళ్ళను ఎంక్వైరీ చేసిండ్రో ముప్పై మందికి మీదనే సొంతంగా చదివినరా పేపర్ లీక్ అయిందా అనేది తెలుసుకు అన్నట్టు గ్రూప్ వన్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు వేడ కోచింగ్ తీసుకున్నావు సెంటర్ ఏడ పడ్డది నీకు రాజశేఖర్ తెలుసా నువ్వు కూడా క్వశ్చన్ పేపర్ కొనుక్కున్నావాళ్ళం అడిగిర్రు ఆఫీసర్లు జగిత్యాల జిల్లా మండలం లా చాలా మంది పరీక్ష రాసిండ్రు ఎక్కువ మందికి నూరు మార్కులు వచ్చినాయని ప్రతిపక్షాలు అంటుంటే లేలే ముప్పై ఐదు మంది క్వాలిఫై అయ్యిరని మంత్రి రామన్న అనుకొచ్చిండు ఎందుకంటే సారా పీఏదు ఈ మండలమే లీగ్ వీరుడు రాజశేఖర్ ని జాబ్ లో పెట్టిచ్చిందేమో అట మరి ఇరవై రోజులు దాటినా పేపర్ లీక్ లగుతలేదు సిటీ ఎంక్వైరీ ఓడుస్తలేదు లీక్ రాజాల ఇద్దరే అని కొద్దు మంత్రి గారే చెప్తే ఇప్పటికే పదిహేను మందికి మీద అరెస్ట్ అయ్యారు ఓ మల్క బోర్డు చైర్మన్ గారిని సెక్రటరీ మేడ అందరిని విచారణ అందరినీ సిటీ ఆఫీసర్ గ్రూప్ వన్ పరీక్షల నూరు మార్కులకు మీద వచ్చిన నూరు మందిని పిలిచి పేపర్ లీక్ గురించి అడిగినారు యూనివర్సిటీల జంగు సురువాయే విద్యార్థి సంఘాలు లడాయి అందుకునే ప్రతిపక్షాలు ధర్నాలు దీక్షలు చేయబట్టే ఇట్లయితే కాదని రెండు పరీక్షలకు డేట్లు ప్రకటించారు సపోర్ట్ మళ్ళా చదువుల మీద పడతారని ఎవరైతే పేపర్ లీక్ చేశారో దొంగలు మళ్ళీ అదే దొంగలకి మళ్ళీ పేపర్ సెట్ చేయమనిస్తున్నావు కానీ మన వాళ్ళు అస్సలు తగ్గుతలేరు దినామింత జోరు వేస్తున్నారు ఎవరోలకు పైకం ముట్టిందో ఎంక్వైరీ చేయాలని ఈడీకి ఫిర్యాదు అయ్యారు కేసు సంగతి చూడాలని సిబిఐ కి ఉత్తరం రాసిరు ప్రతిపక్షాల లీడర్ ఒక్కొక్కలం కాదు అందరు కలుద్దాము మన బలం చూపిద్దామని ఇంకో చర్చలు నడసవాటే ఇదే బోర్డు పరీక్షలు పెడితే మళ్ళీ ముద్దార్కం అవుతుందని అందరు డౌట్ అట్లని ఆపుదామా అంటే ఎయ్యక ఎయ్యక కొలువులేసి లీక్ చేసిరని విద్యార్థి సంఘాలు కుస్సా మీద ఉండే ఆలోచన చేస్తేనేమో మళ్ళీ ఫస్ట్ కాంచాలి చదవాలి కోచింగ్లు తీసుకోవాలని నిరుద్యోగులకు కోపము ముందే వచ్చేది ఓట్ల సీజను గందుకే పదకొండు తారీఖు లోపల సిట్ రిపోర్ట్ వస్తుంది అది వచ్చేదాకా చూద్దాము అనుకుంటురాట మరి ఆ రిపోర్టులు ఏముంటదో గానీ ముప్పై లక్షల మంది నెతిక చేతులు పెట్టే కథ అవుతుంది పేపర్ లీకులు చేయ